దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారు. సీఎంల ఆస్తులపై ఏడీఆర్ విడుదల చేసిన సంచలన నివేదికతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జగన్ కు మొత్తం 510 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. దేశంలో 30 మంది సీఎంల కన్నా సంపన్న సీఎం జగన్ అని తేల్చింది ఏడీఆర్. దేశంలోని మిగతా సీఎంల ఆస్తులన్నీ కలిపిన జగన్ ఆస్తుల కంటే తక్కువేనని ఏడీఆర్ ప్రకటించింది. ధనిక సీఎంల జాబితాలో 2వ స్థానంలో అరుణాచల్ సీఎం ప్రేమ్ ఖండు ఉండగా 3వ స్థానంలో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్ చెప్పండి. కళ్యాణి, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల ఆస్తులు అప్పులు తదితర వాళ్లపైన ఉన్నటువంటి నేర చరిత్ర, వీటికి సంబంధించి ఒక సవివరమైనటువంటి నివేదికని విడుదల చేసింది. గత ఎన్నికల సమయం, ఎన్నికలకు ముందు వాళ్లు దాఖలు చేసినటువంటి అఫిడవిట్లు, ఎన్నికల ప్రమాణ పత్రాల ఆధారంగా, ఆ ప్రమాణ పత్రాల్లోని వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా వాటిని విశ్లేషణ చేస్తూ ఆ నివేదికని, ఆ వివరాలని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. ఆ రకంగా చూసినప్పుడు దేశంలో అత్యధిక ఆస్తులు గాని ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, స్థిరచర ఆస్తులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తులు మిగిలిన ముఖ్యమంత్రులతో ఉన్నటువంటి ఆస్తులన్నిటితో పోలిస్తే వాళ్ళందరితో మొత్తం, అంటే రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 30 మంది ముఖ్యమంత్రులతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా ఉన్నారు. మిగిలిన ముఖ్యమంత్రులు అందరికంటే కూడా ఈయనకే. థ్యాంక్ యూ డియర్ సార్.